భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావును దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని కొత్త ప్రగతి మార్గం పట్టించిన అపర మేధావి దివంగత పీవీకి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం భారతరత్న ప్రకటించింది కార్యకర్త నుంచి ప్రధాని వరకు నుంచి విశిష్ట పండితుడిగా పీవీ నరసింహారావు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం స్ఫూర్తిదాయకం తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ వ్యక్తి ఏకంగా ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారనేది భవిష్యత్ తరాలు నమ్మలేని నిజం గజం కేవలం యాభై గజాల భూమి కేవలం మాత్రమే తుమ్మితే కూలిపోయే ప్రభుత్వాన్ని చిన్న కుదుపులు కూడా లేకుండా ఐదేళ్ల పూర్తి కాలం పాటు నడిపించిన ఘనత ఆయనది అవసాన దశకు చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ప్రాణం పోయడమే కాదు పదవి నుంచి దిగిపోయే నాటికి ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టిన ధీరత్వం ఆయనది ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణలు దేశానికి కొత్త దారిని చూపించాయి ప్రపంచానికి భారత శక్తిని పరిచయం చేశాయి ఆయనే తెలుగు ప్రజలు ముద్దుగా పిలుచుకునే పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు తరతరాలుగా తెలుగువారికి గౌరవం గర్వం ఆయనే కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి దేశ ప్రధానిగా సేవలందించిన పివి భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ముప్పై ఏళ్ల కిందట సరళీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి భారతదేశ స్థితిని గతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు తెలంగాణలోని వరంగల్ జిల్లా లక్నేపల్లిలో రుక్నాబాయి సీతారామరావు దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన జన్మించారు పివి ప్రాథమిక విద్యను వరంగల్లో ప్రారంభించారు అయితే కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు దత్తత తీసుకోవడంతో అప్పట్నుంచి పాములపర్తి వెంకట నరసింహారావుగా మారారు హైదరాబాద్ హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ మహారాష్ట్రలోని బొంబాయి యూనివర్సిటీ నాగ్పూర్ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించారు రచయితగా వ్యవసాయవేత్తగా న్యాయవాదిగా తనదైన వేసిన తర్వాత పివి రాజకీయాల్లో కడుగుపెట్టి భారత ప్రధాని వరకు ఎదిగిన తీరు ఆయన కాలంలో తీసుకొచ్చిన సంస్కరణలు భారత్ను నేడు తిరుగులేని శక్తిగా నిలబెట్టాయి ప్రపంచంలోనే బలీయమైన ఐదవ ఆర్థిక శక్తిగా మార్చాయి ఉస్మానియా యూనివర్సిటీలో నిజాంను ధిక్కరించి వందే మాత్రం ఉద్యమంలో పాల్గొన్నప్పుడే పివి రాజకీయ జీవితం ప్రారంభమైందంటారు పంతొమ్మిది వందల యాభై ఏడులో మంత్రి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నిక కావడం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల అరవై రెండులో నీలం సంజీవరెడ్డి కేబినెట్లో పివి తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు జైళ్ల శాఖను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు జైళ్ల సంస్కరణలో భాగంగా అప్పట్లో ఆయన దేశంలోనే తొలిసారిగా ఓపెన్ జైళ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు దీంతో జాతీయ స్థాయిలో పీవీ పేరు మారుమోగిపోయింది ఆ తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పీవీ అక్కడ కూడా అనేక సంస్కరణలు చేపట్టారు ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ ను నిషేధించారు అనంతరం విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన అనేక విధానాలు సంస్కరణలు తీసుకొచ్చారు నేటికి అవి కొనసాగుతున్నాయి తెలుగు అకాడమీ నెలకొల్పడం ఉన్నత విద్యలో తెలుగు మీడియాని ప్రవేశపెట్టడం పీవీ విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే భారత విద్యలో తెలుగు మీడియం ను ప్రవేశపెట్టడం పివి విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి దాదాపు ఏడాదిన్నర పాటు పనిచేశారు పాలనలో తనదైన వేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పైనా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పివి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి వరకు ఆ పదవిలో కొనసాగారు ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు అయితే తెలంగాణ ఉద్యమంతో పాటు అదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పీవీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించింది భూ సంస్కరణల చట్టం అమలు రుచించని సీమాంధ్ర భూస్వాములు పీవీని గద్దదించడానికి నాడు జయాంధ్ర ఉద్యమానికి బాసటగా నిలిచి ఊపిరిపోశారని కొందరంటారు భరతమాత ముద్దుబిడ్డ తెలంగాణ వాసి చిన్న స్థాయి నుంచి అత్యున్నతమైన పీఠాన్ని అధిరోహించి ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాంతాన్ని యావత్ దేశానికి పరిచయం చేసిన ఘనుడు మొదటిసారి రెండవసారి లోక్సభకు హనుమకొండ స్థానం నుంచి ఎన్నిక మూడవసారి ఎనిమిదో లోక్సభకు మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎన్నికయ్యాడు ఆ తర్వాత నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్సభలో అడుగు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిది మధ్య కేంద్ర మంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పివి నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు పివి మృదు స్వభావి బహుముఖ ప్రజ్ఞాశాలి పదిహేడు భాషల్లో దిట్ట గోండుల భాష నుంచి స్పానిష్ వరకు ధారాళంగా మాట్లాడేవారు క్యూబన్ విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రోతో సమావేశం సందర్భంగా ఆయన్ని స్పానిష్ భాషలో పలకరించి పీవీ ఆశ్చర్యపరిచారట రచయితగాను పీవీకి గొప్ప ప్రావీణ్యం ఉంది కథలు వ్యాసాలు అనువాద రచనలు చేశారు సొంత పేరుతో మారు పేర్లతో కాలమిస్ట్గా ఎన్నో వ్యాసాలు రాశారు పీవీ రచనల్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంతో రాసిన గొల్లరామవ్వ ప్రముఖమైంది ఇన్సైడర్ పేరుతో పీవీ చేసిన రచనను ఆయన ఆత్మకథగా అనొచ్చు విశ్వనాథ్ సత్యనారాయణ వేయిపడగలు నవల్ని ఆయన హిందీలోకి సహస్ర ఫండ్ పేరుతో అనువదించారు తెలుగు సాహిత్య ప్రక్రియకే ప్రత్యేకమైన అవధానాలుంటే ఆయన చెవి కోసుకునేవారు ప్రధానిగా తీరిక లేకుండా ఉన్న అవధాన కార్యక్రమాల్లో పాల్గొనేవారు వాటితో ఎంతో ప్రశాంతత పొందేవారు పదిహేడు భాషల్లో ప్రావీణ్యం ఉన్నా అవసరానికి మించి మాట్లాడకపోవడం పీవీకి ఉన్న మరో గొప్ప లక్షణం అందుకే అభిమానులు ఆయన్ని పదిహేడు భాషలు తెలిసిన మౌన మునిగా పేర్కొంటారు రాజకీయ నాయకులు ఏ పని చేసినా సుదీర్ఘకాలం పాటు తన పేరు ఉండాలని భావిస్తారు కానీ పీవీ అలా కాదు ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి ప్రజలకు మేలు జరుగుతుందన్న ఎజెండాతోనే ముందుకు వెళ్లేవారని ఆయన స్నేహితులు సన్నిహితులు దగ్గర్నుంచి చూసినవారు చెప్తారు బహుభాషా కోవిదుడిగా రాజకీయ మేధావిగా గొప్ప సంస్కరణకర్తగా గుర్తింపు పొందిన రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు ఇంతటి గొప్ప తెలుగోడికి దేశ రాజధాని ఢిల్లీలో స్మారక స్థలం లేకపోవడం పెద్ద వెల్తిగా చెప్పాలి